नमस्ते विंटीवी न्यूज़ की स्वागत नेनु लक्ष्मी मुंदुगा मुख्यांशालु चूद्दां चेक्कु चेदरनी आदरण अंबिका ग्रूप्स आध्वर्यंलो नूतन प्रोडक्ट आविष्करिंचिन हरियाणा गवर्नर बंडारु दत्तात्रेय सांकेतिक परिज्ञानंतो मेरुगैन सेवलु अंगनवाड़ी कार्यकर्तलकु स्मार्ट फोन्लु पंपिणी चेसिन कलेक्टर प्रसन्न वेंकटेश मेरुगैन सेवले लक्ष्यं वन टाउन पोलीस स्टेशन संदर्शिंची केसुल पुरोगतिपै आरा तीसिन जिल्ला एसपी राहुल देव शर्म इरिगेशन डेटा कॉम्प्लेक्स लो घनंगा इंजनीर्स डे वेडुकलु चोड़गिरी आध्वर्यंलो पलुवुरु इंजनीर्लकु घन सत्कारं प्रजा संक्षेमानिकि पेद्दपीट गड़प गड़पकु मन प्रभुत्व कार्यक्रमंलो एमएलए डीएनआर वेल्लडि विद्युतो पाटु क्रीडा स्फूर्तिनि पेंपोंदिंचुकोवाली बीजीटीओ स्कूल्लो जूडो शिक्षण कार्यक्रमान्नि प्रारंभिंचिन एपी साहित्य अकाडमी चेयरपर्सन पिल्लंगोळ्ळ श्रीलक्ष्मी वेल्लुवेत्तिन आनंदं पेद कुटुंबालकु मेलु चेसे कल्याणमस्तु शादी तोफा पदकालनु प्रवेशपेट्टिन सीएम जगन्कु क्षीराभिषेकं ఇక వివరాల్లోకి వెళ్తే కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పదానికి నిర్వచనం అంబికా దర్బార్ భక్తి అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్లో అరోమా ప్రొడక్ట్స్ ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న అఖండ సుప్రీం అగరబత్తిలను అంబికా గ్రూప్ సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు అంబికా రామాంజనేయులు, అంబికా రామచంద్రరావులతో కలిసి గవర్నర్ దత్తాత్రేయ ఆవిష్కరించి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమని నిరూపించిన మహోన్నత కుటుంబం అంబికా ఫ్యామిలీ అని, వారి ఆధ్వర్యంలో 1946 నుండి ఇప్పటి వరకు మార్కెట్లో వారి బ్రాండ్కు అపూర్వ ఆదరణ ఉందనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. ఇప్పటి వరకు ఆదరించినట్లుగానే ఈ ప్రోడక్టులను కూడా ఆదరించాలని ఆకాంక్షిస్తూ అంబికా గ్రూప్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అంబికా మిషన్ గారు, అంబికా ఇండస్ట్రీస్ ముందు అంబికా అగరబత్తి ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా దేశంలోనే ప్రఖ్యాతి గాంచినటువంటి సుగంధమైనటువంటి అగరబత్తి అది అంబికా అగరబత్తి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తక్షణమే సమాచారాన్ని అందించడానికి స్మార్ట్ ఫోన్లు అంగన్వాడీ కార్యకర్తలకు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్వైజర్లకు నూతన శాంసంగ్ ఫోన్లను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల పరిధిలో వారి విధులకు సంబంధించిన జనాభా సర్వే వివరాలు రిజిస్టర్లో నమోదు చేయడం జరిగేదని, ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధితో స్మార్ట్ ఫోన్లలోనే వివరాలు నమోదు చేయడం ద్వారా శాఖాపరమైన సమాచారాన్ని తక్షణం అందించవచ్చునని అన్నారు. ఈ స్మార్ట్ ఫోన్లో 3 యాప్లు ప్రభుత్వం లోడ్ చేసిందని, వీటిలో వైఎస్ఆర్ ఎస్వి మిల్క్ పోషణ యాప్లు ఉంటాయని అన్నారు. ఏలూరు జిల్లాలో 2289 మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 60 మంది సూపర్వైజర్లకు ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఫోన్లు 32 GB సిమ్, అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, 3 GB ర్యామ్, 32 GB ఇంటర్నెట్ స్టోరేజ్ కలిగి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ICDSPD కే పద్మావతి, ఏలూరు CDPO ఏ పద్మావతి, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ అన్నారు. ఏలూరులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను ఆయన తనిఖీ చేస్తున్నారు. స్టేషన్లో కేసుల నమోదు, దర్యాప్తు, పరిష్కారం, ఛార్జ్షీట్ దాఖలు, నిందితుల అరెస్ట్, కోర్టులో హాజరుపరచడం వంటి అంశాలపై ఆరా తీశారు. కేసుల పరిష్కారం ఎలా ఉందనేది రికార్డులను పరిశీలించారు.
బాధితులు స్టేషన్లకు వస్తే వెంటనే ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి సాయం చేసేందుకు చట్టపరిధిలో ప్రయత్నం చేయాలని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా సత్వర సేవలు అందించాలని ఆయన ఆదేశించారు. అందరికీ నమస్కారం. ఈరోజు వన్ టౌన్ పిఎస్ లిమిట్స్ రావడం జరిగింది. మేజర్లీ వన్ టౌన్ పిఎస్లో మనకి ఓల్డ్ ఏరియా ఉంది, ఓల్డ్ ఏరియా ఉంది. ఇందాక కేసెస్ చూస్తే కూడా మనకి చాలా చీటింగ్ కేసెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పాతకాలంలో చాలామంది ఇదొక రకాల చేసి మోసం చేయడం జరిగింది. ఈ రీసెంట్ టైమ్స్లో కూడా మనము మహిళా పోలీస్ ద్వారా బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటాం రిగార్డింగ్ స్పెషలీ చీటింగ్ కేసెస్ గురించి. ఇది మనీ తీసుకుని జాబ్ ఇవ్వడం, లేకపోతే ఆన్లైన్ చీటింగ్ చేయడం, సైబర్ క్రైమ్ గురించి కూడా ఒక క్యాంపెయిన్ రన్ చేయడం జరిగింది. అందులో లోకల్ పర్సన్స్కి పోస్టర్ పంపించడం, అదేవిధంగా ఆన్లైన్ వీడియో తయారు చేసుకుని ఏ విధంగా సైబర్ క్రైమ్ జరుగుతుంది చెప్పడం జరిగింది. ఇది గత 2 వీక్స్ నుంచి మనము ఇది లోన్ యాప్స్ గురించి కూడా ఇక్కడ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంటాము. మహిళా పోలీస్ ద్వారా లోన్ యాప్స్ ఎలా నష్టాలు జరుగుతాయి, ఎలా ఒక లోన్ యాప్ తర్వాత మళ్ళా వాళ్ళు లోన్ కట్టిన తర్వాత కూడా మళ్ళా లోన్ అడుగుతూ ఉంటారా, ఎన్నిసారి కట్టినా సరే అక్కడ నుంచి బ్లాక్మెయిలింగ్ మెసేజ్ వస్తాయి, దీన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. ఇదే విధంగా మనకి సూసైడ్ గురించి కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. నార్మల్గా ఆన్ వాట్ రీజన్ సూసైడ్ చేస్తారా అది కూడా మనము గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే దీనికోసం కూడా మనము ఆశ్రమ హాస్పిటల్లో టైప్ అయి ఒక సైకియాట్రిస్ట్ తీసుకుని ఎవరైనా ఎట్లాంటి పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకుని మహిళా పోలీస్ గుర్తించి వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. ఇది కాక జిల్లాలో కూడా గత 3-4 డేస్ బ్యాక్ నుంచి ఒక కంప్లైంట్ వస్తూ ఉంటుంది రిగార్డింగ్ శాండ్ ర్యామ్స్ ఆల్సో. మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా జేపీకి శాండ్ గురించి ఒక కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సబ్ కాంట్రాక్ట్ ఏదైనా ఉంటే వాళ్ళే ఇస్తారా, ఎవరైనా ఎట్లాంటి క్లెయిమ్ చేస్తే అయితే మాకు సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు లీగల్గా లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. శాండ్ గురించి ఎస్సీబీ సెపరేట్గా ఉంటుంది, 1450 మీద కాల్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ మీద కాల్ చేసి ఎవరైనా ఏదైనా ఇన్ఫార్మేషన్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఎస్సీబీ ద్వారా స్పెషల్లీ మన ఎల్లూరు చుట్టుపడే టౌన్లో కూడా గ్యాంబ్లింగ్ ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి. దీని మీద కూడా మన గ్యాంబ్లింగ్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని కేసు నమోదు చేస్తూ ఉంటాము. ఎల్లూరు 1 టౌన్ 2 టౌన్ లిమిట్స్లో ఓపెన్ డ్రింకింగ్ బాగా జరిగింది. దీని మీద డ్రైవ్ జరుగుతూ ఉంటుంది. డైలీ 10 to 12 పీపుల్ ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు తీసుకొస్తూ ఉంటాము. ఇదే కాక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతాయి ఈవినింగ్ టైంలో. ఎందుకంటే డ్రంక్ చేసుకొని మనకి నియర్ బై ఏరియాలో యాక్సిడెంట్స్ బాగా పెరిగాయి. సో లాస్ట్ 1 మంత్ నుంచి ఇది డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ కూడా జరుగుతుంది స్పెషల్లీ టౌన్ ఏరియాలో కూడా, యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ నైట్ టైంలో. ఈ టౌన్లోనే ఈ ఎల్లూరు 1 టౌన్లో 4 బీట్స్, 2 టౌన్లో 3 బీట్స్, 3 టౌన్లో కూడా 3 బీట్స్. అదేవిధంగా హైవే బీట్ సర్వ్ చేస్తూ హైవే బీట్స్లో కూడా హైవే దగ్గరే మనకి ఉన్న రెస్టారెంట్స్ దాబాస్ కూడా మనం 10:30-11కి క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దాట్ హైవేలో యాక్సిడెంట్స్ తగ్గించాలి. థ్యాంక్ యూ. 1 టౌన్ ట్రాఫిక్ గురించి ఆల్రెడీ మన సిబ్బందికి అడ్వర్టైజ్ జరిగింది. పీక్ టైంలో కూడా ట్రాఫిక్ కాన్స్టేబుల్స్ ఉన్నారు. మెయిన్ బజార్లో రోడ్స్ కొంచెం నేరోగా ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 వీలర్స్ మనం అలౌడ్ చేస్తాం, 4 వీలర్స్ అలౌడ్ చేయము. ఇది కాక మనకి మెయిన్ జంక్షన్స్లో ట్రాఫిక్ కాన్స్టేబుల్ పెట్టడం జరిగింది. అది కూడా రీసెంట్గా రివ్యూ చేసేసి పెంచుకున్నాం కూడా మేము. అక్కడ మెయిన్ జంక్షన్స్లో మనకి సీసీటీవీ కెమెరాస్ కూడా ఉన్నాయి. బికాస్ ఆఫ్ కొన్ని తక్కువ రోడ్ వెడ్స్ వల్ల కొన్ని ట్రాఫిక్ ఇష్యూస్ జరుగుతాయి, అది మనం కౌన్సిల్ ద్వారా క్లియర్ చేస్తాం. ఏలూరు ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్లో ఇంజనీర్స్ డేని రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఇంజనీర్స్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోక్షగుండం 161వ జయంతి సందర్భంగా విచ్చేసిన ఇంజనీర్లకు, జలవనరుల శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. మోక్షగుండం జీవితాన్ని ఆవిష్కరిస్తే ఆయన చాలా నిరాడంబరంతో ఉండేవారని, నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేశారని, ఆయన ఆశయాలను విధి విధానాలను నేటి యువతరం పుణికిపుచ్చుకుని భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు సర్కిల్ ఎస్సీ కానుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న ప్రముఖ ఇంజనీర్లలో మోక్షగుండం ఒకరని, వారి అందించిన సేవల వల్లనే నేటి తరం ముందుకు వెళ్తుందని, ఇదే స్ఫూర్తితో యువ ఇంజనీర్లు వారి కర్తవ్య నిర్వహణ సాగించాలని కోరారు. అనంతరం ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ వారు విశిష్ట సేవలందించిన ఇంజనీర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చిలకలపాటి దేవప్రకాష్, గురుప్రసాద్, జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హర్నాథ్,
ఇంజనీర్లు దేవరకొండ వెంకటేశ్వర్లు, ఏటి అర్జున్, బొట్ట శ్రీనివాస్, నాగమణి, పంజా కిషోర్, త్రిపుర మిథిలేష్, వల్లి భవానీ, సతీష్ మరియు లయన్స్ క్లబ్ ప్రతినిధులు వి శ్రీనివాస్, యుగంధర్ శ్రీనివాస్, చుక్కా అవినాష్ రాజ్, కానూరి నాగభూషణం, జలవనరుల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ అయితే హాజరైనటువంటి అందరికీ ముందుగా నా ఇంజనీర్స్ డే యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు మన జాతికి మన దేశానికి చేసిన సేవలు ఒకసారి శ్లాఘించుకొని వారు చేసిన సేవల్ని వారి జయంతి సందర్భంగా మనం గుర్తుపెట్టుకుంటూ వారిని అనుసరిస్తూ మనం కూడా దేశానికి ఇంజనీర్స్గా ఎంతో కొంత మనం సేవలు చేయాలని అందరినీ కోరుకుంటూ నీతిగా నిజాయితీగా నిబద్ధతతోటి నిరాడంబరతోటి పనిచేసిన వ్యక్తి అటువంటి వ్యక్తుల యొక్క మరి పనితీరుని వారు మనకి ఇచ్చిన ఆదర్శంగా తీసుకుని ఇప్పుడున్న యువ ఇంజనీర్స్ అందరూ కూడా వారి బాటలో పయనించాలని ఎందుకంటే ఆయన ఎంత నిరాడంబరత అంటే మరి ప్రభుత్వం ఆనాడు ఎలక్ట్రిసిటీ అనేది మనకు లేని సమయంలో ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తుల్ని మరి ఆయన పనిచేసినంత వరకు వాడుకొని తిరిగి ఆయన సొంత కొవ్వొత్తుల్ని వాడుకున్న నీతి నిజాయితీ గల వ్యక్తులు మరి ఉంటారా అంటే అది అతిశయోక్తి అని చెప్పచ్చు. అలాంటి వ్యక్తుల్ని మనందరం కూడా ఈరోజు స్మరించుకుని వారి ఆశయాల్ని వారు ఇచ్చిన మనకి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో అన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళి ఈ యొక్క భారతదేశ సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి నేను అందరికీ కూడా వినవించుకుంటా ఉన్నాను. అటువంటి రాజా నీతిజ్ఞుడిగా ఒక సామాజికవేత్తగా కూడా మనం పరిశీలించవచ్చు. ఎందువల్లంటే అనేక దేశంలో ఉన్న అనేక డ్యాములు నిర్మించడం అదేవిధంగా నివేదికలు సమర్పించడం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనవి సికింద్రాబాదు హైదరాబాదు ఏరియాలో మూసీ నది, ఈస్సీ నది వరదల నుంచి ఆ యొక్క నగరాలని రక్షించడం, ఈ రోజున హుస్సేన్ సాగర్, హిమాచల్ సాగర్ అవన్నీ కూడా ఆయన యొక్క డిజైన్స్తో వచ్చినాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒరిస్సా రాష్ట్రాన్ని వరదల నుంచి కాపాడిన సందర్భంలో హిరాకుడ్ డ్యాము కట్టిన సందర్భంలో ఇదేవిధంగా ఆనాటికి ప్రముఖులుగా ఉన్న ఎవరైతే గాంధీ గారు, ప్రపంచ మేధావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారో వాళ్ళతో కూడా చాలా సయోజ్యుగా ఉండటం జరిగేది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని జయంతి సందర్భంగా ఈరోజు ఇంజనీర్ల దినోత్సవం జరుపుకుంటున్న అందరికీ కూడా ఇంజనీర్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఆయన ఎన్నో ఆయన నిజాయితీకి తర్వాత క్రమశిక్షణకి మారు పేరు, ఆయన నిలబెట్టు అర్థము, అలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే మనం చేస్తున్న ఉద్యోగ బాధ్యతలని సక్రమంగా నెరవేరుస్తూ అలాంటి వాళ్ళకి నివాళులు అర్పించాలని కోరుకుంటూ యావత్ భారతదేశం అంతా ఇంజనీర్స్ డే పురస్కరించుకుంటున్నారు. ఆయన ఒక వ్యక్తి అని చెప్పే కంటే ఒక శక్తి అని చెప్పచ్చు. ఎందుకంటే ఆయన జీవిత చరిత్రలో ప్రతి పేజీ కూడా ఒక 100 మంది ఎమినెంట్ ఇంజనీర్స్ని తయారు చేయగల దీసాలి. ఆయన ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకెళ్తే మన దేశ పురోగతికి మనవంతు కృషి మనం చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. అండ్ లాస్ట్ ఏంటంటే ఇది కేవలం ఇంజనీర్స్కి సంబంధించిందే కాదు, యావత్ భారతదేశంలో ప్రతి పౌరులు కూడా ఆయన ఏంటి అన్నది తెలుసుకోవాలి, అదే ఆచరించాలి అని. ప్రజా సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన జగన్ ప్రతి సంక్షేమ పథకం నేరుగా ఎక్కడా అవినీతికి తావు లేకుండా మధ్య దళారులకు ఆస్కారం ఇవ్వకుండా సరాసరి ప్రజల ముందుకు తెస్తున్నారని కైకలూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు అన్నారు. ముదినేపల్లి మండలం గురజ సచివాలయ పరిధిలో 53వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గడప గడపను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 100కి 100% ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, జెడ్పీటీసీ ఈడీ వెంకటేశ్వరమ్మ, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంజ, రాష్ట్ర వైసీపీ నాయకులు నిమ్మగడ్డ భిక్షాలు, వైస్ ఎంపీపీలు చొప్పర్ల సునీత, రాచూరి రాధా సుకన్య, పగడాల నాగు, గొరిముచ్చు గ్రామీణ నీటి సరఫరా ఏఈ కృష్ణారావు, విద్యుత్ ఏఈ రవికుమార్, సెక్రటరీ రమణ, ఎస్ఈ షణ్ముఖ సాయి, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రైతులకు గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాలు గత 5 సంవత్సరాలు కూడా సాగునీరు లేదు, తాగునీరు లేదు. రైతన్నలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో రైతుల కళ్ళల్లో రక్తపు బొట్టులు పడి తప్ప, ఆ కన్నీరులో రక్త బొట్టులే చూసాం తప్ప వాళ్ళ చిరునవ్వు అనేది 5 సంవత్సరాలు చూడలా. ఈరోజు మన ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం స్వీకారం చేసినటువంటి రాత్రి నుండి కూడా వర్షాలే వర్షాలు. ప్రతి రైతన్న కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా కూడా మాకు సాగునీరు లేదు, ఏ గ్రామంలో తాగునీరు లేదనేది విధానాన్ని ఎవ్వరూ నోటి వెంట చెప్పే పరిస్థితి లేదు. ఆఖరికి కైకలు నియోజకవర్గంలో శివారు ప్రాంతమైనటువంటి పెదలంక గ్రామాలు, శివారు ప్రాంతమైనటువంటి ఆలపాడు గ్రామాలకు కూడా సరాసరి ఉప్పుటేరులోకి ఈ యొక్క సరాసరి మన పంట కాలం నుంచి వచ్చినటువంటి నీరును ఉప్పుటేరులోకి వదిలినటువంటి పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు చూసుకుంటే ఇవాళ చేపల రైతులు కానివ్వండి, రొయ్యలు సాగు చేసిన రైతులు కానివ్వండి, వాళ్ళందరికీ కూడా సాగునీరు ఇబ్బంది లేకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున మన జగనన్న ప్రభుత్వం అని చెప్పక తప్పదు. విద్యతో పాటు విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించాలని ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి పేర్కొన్నారు. గురువారం ఏలూరు వన్ టౌన్లోని బీజీటీఓ మున్సిపల్ హై స్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జూడో శిక్షణా కార్యక్రమాన్ని కార్పొరేటర్ పిల్లంగొళ్ల శ్రీదేవి, శ్రీమతి సువర్చల, పాఠశాల హెచ్ఎం షడ్రకులతో కలిసి ఆమె ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జూడో శిక్షకులు చందు విద్యార్థులచే వారి ప్రతిభను ప్రదర్శింపజేశారు. ఈ సందర్భంగా పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, అలాగే విద్యతో పాటు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు వారి ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు ఎంతో దోహదపడతాయని, కరాటే శిక్షణ వల్ల విద్యార్థులు వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయురాలు కె మాధవీలతతో పాటు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాంటి కళలకు కాణాచి సాంస్కృతిక కళలు చైర్పర్సన్ అయినటువంటి ఆశీర్వదించి మీకు ప్రోత్సాహం అందించి పెట్టి పుట్టారా అన్నట్టుగా మీకు రాష్ట్ర చైర్పర్సన్ గారు వచ్చి లాంఛనంగా ప్రారంభించడం అంటే ముందుగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఏ స్కూల్లో కూడా లేని ఒక ప్రత్యేకత ఈ బాలగంగాధర తిలక్ స్కూల్కి ఉంది. అదే సాంస్క్రిట్ ఒక సబ్జెక్టుగా ఉండడం అనేది మరి ఎంతో అదృష్టం. ఆ సబ్జెక్ట్ ఉండడం అనేది పూర్వకాలం నుంచి కూడా ఎంతో కవులు పండితులు ఈ సంస్కృతం ద్వారానే ఎంతో ఉత్తమమైన రచనలు చేసి కీర్తిని గడించారు. అటువంటి సబ్జెక్టుని మీరు చదువుతూ ఒక మంచి భావనలో పెరుగుతున్నందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి స్కూల్లో ఇంకొక అదనపు ఆకర్షణగా, అదనపు బలంగా మరి క్రీడలను ప్రోత్సహించే విధంగా మరి ఇక్కడ ప్రిన్సిపల్ గారు మరి పీడి మాధీరత గారు విశేషమైన కృషి చేసి స్కూల్స్లో ఉన్న ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. అలాగే పిల్లలందరూ కూడా చదువుతో పాటు ఆటపాటల్లో మంచి నిష్ణాతులు కావాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మేము పాల్గొనే అవకాశాన్ని కల్పించిన ప్రిన్సిపల్ గారికి, స్కూల్ టీచర్స్కి, స్టాఫ్కి, ముఖ్యంగా మన మాధవీరత గారు ఆవిడ ఆధ్వర్యంలో ఈ క్రీడలో కూడా ఈ స్కూల్ మంచి మంచి అభివృద్ధి సాధించి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాజీ డిప్యూటీ సీఎం, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఆదేశానుసారం గురువారం 46వ డివిజన్ పెన్షన్ లైన్ ఆర్ట్స్ సెంటర్ వద్ద
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాంతి తోఫా సంక్షేమ పథకం అమలు చేస్తున్నందుకు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కాజా ముగ్దేం, హిస్టరీ అకాడమీ డైరెక్టర్ కైజర్, 46వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి అయోషా సుల్తానా రియాజ్ మరియు 45వ డివిజన్ కార్పొరేటర్ ఇలియాస్ పాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్నంతటిని ఏలూరు మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ రియాజ్ అలీఖాన్ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మైనార్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు జరగలేదని, ఈ ప్రభుత్వం వచ్చాక మైనార్టీ వాళ్ళకి పెద్దపీట వేశారని అన్నారు. మైనార్టీ వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయో ముందుగానో గ్రహించే తత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదని పేర్కొన్నారు. అలాగే విద్యా దీవెన ద్వారా కాలేజీ స్టూడెంట్స్కి రీఎంబర్స్మెంట్ ఇస్తూ ముస్లిం మహిళలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు అందజేయడం, వీటితో పాటు ముస్లిం మైనార్టీ ఆడపడుచులకు శాంతి తోఫా కింద 100,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం నిజంగా పేద ముస్లింలకు ఎంతో ఆనందకరమైన వార్త అని, దీనిని వెంటనే 1 అక్టోబర్ నుంచి అమలు చేయడం ఆయన యొక్క ఉదాసీనతకు అద్దం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు రాజా అహ్మద్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెక్రటరీ మహమ్మద్ సుల్తానా, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు అమీనా అన్సారీ మరియు నగర ముస్లిం మైనార్టీ ముఖ్యమైన నేతలు, 46వ డివిజన్ ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అట్లాగే ఏలూరు నియోజకవర్గ మరి శాసనసభ్యులు మాజీ డిప్యూటీ సీఎం గారు శ్రీ ఆనాడు గారి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ఎవరైతే మన మైనార్టీ సోదరి మనులు ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకం మరి అందేటట్లుగా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా మరి అందేటట్లుగా మేమందరం కూడా కృషి చేస్తాం తెలియజేస్తూ, ముస్లిం సోదరికి సోదరి మనకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అట్లాగే గౌరవనీయులు శ్రీ ఆలనాడు గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తాను. చూడన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ముస్లింలు పెళ్లి కానుక ఈ రోజున 100,000 రూపాయలు మనకి ఇస్తున్నారంటే ఇదంతా మన ముస్లింల మీద ఆయనకున్న ప్రేమ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కూడా ఏం అడిగినా సరే లేదనుకున్నా ముందుండి నడిపించే వ్యక్తి మన నాయకుడు మన ఆళ్ళ నాని గారు. ఒక మైనార్టీ బీసీకి ఇచ్చిన ఘనత మన నాని గారికి, నేను ఇచ్చిన ఘనత మన నాని గారికి దక్కింది. ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నెరవేర్చడంలో వెనక వేయి అడుగు వేయని వ్యక్తిగా ప్రజలు గుర్తించారన్న విషయం వారికి తెలిసే, ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరొకసారి ప్రభుత్వ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు వారికి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఆయన కన్నా ఇంకా 10 రెట్లు ఎక్కువగా ప్రజలకు సేవ చేస్తున్నారు, రాష్ట్ర పురోగతి కోసం పాటుపడుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా, ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలకు తోడుగా ఉంటున్నారు. ఆయన కేవలం పథకాలు మాత్రమే ఇవ్వడం కాకుండా ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడానికి ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. అందులో భాగంగా మన ఎమ్మెల్యే ఆడనాని గారు ప్రతి గడపకు వెళ్ళి ఎండావాన సైతం లెక్క చేయకుండా కుటుంబంలోని ప్రతి వ్యక్తిని పలకరించి సంక్షేమ పథకాల గురించి తెలుసుకుంటున్నారు. ఏదైనా కుటుంబంలో ప్రాబ్లం ఉంటే వెంటనే దానికి సంబంధించిన అధికారులతో తక్షణమే ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి బకాయి ఉన్న 10వ పిఆర్సీ ఏరియస్ 64 లక్షలు వెంటనే చెల్లించాలని, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందికి స్కిల్డ్, సెమీస్కిల్డ్ జీతాలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని కోరుతూ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం 14 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ షేక్ షాహిద్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు మాట్లాడుతూ, బజార్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని కానీ మున్సిపల్ వర్కర్ల జీతాలు మాత్రం పెరగటం లేదని, ప్రభుత్వమే వెట్టి చాకరీ చేయించుకుంటుందని, దీనిని అరికట్టాలని కోరారు.
ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఆందోళనకు తన మద్దతును తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది నాయకులు వినుకొండ రమేష్, కె సాంబశివరావు, కె సత్యనారాయణ తదితరులు మాట్లాడారు. ఇంకా కార్యక్రమానికి మస్తాన్, యేసుదాసు, సోమేశ్వరరావు, రాజేష్, ప్రసాద్ రాజు, కనకరాజు, దిలీప్, అహ్మద్, నాగదుర్గా ప్రసాద్, శ్రీనివాసరావు, శివశంకర్, వెంకటరామయ్య, ఏలియా, సూర్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు. ఇవాళ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా హెల్త్ అలవెన్స్, ఇవాళ స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలు, పిఆర్సీ ప్రకారం 26,000 కనీస వేతనం, పర్మనెంట్ చేయాలి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ సిబ్బంది ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏలూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ సిబ్బందికి పదో పిఆర్సీ ఏరియర్స్ 64 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. 5 సంవత్సరాలు దాటినా ఈరోజు కూడా పిఆర్సీ ఏరియర్స్ రాలేదు. 11వ పిఆర్సీ అమలవుతున్నప్పటికీ కూడా పదో పిఆర్సీ ఏరియర్స్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే పదో పిఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పబ్లిక్ హెల్త్ వాళ్ళలాగానే ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఇంజనీరింగ్ సిబ్బందికి 365 రోజులు పని చేపిస్తూ ఉన్నారు, సెలవులు లేవు. కనీసం పండగ అప్పుడు కూడా సెలవులు అమలు కావట్లేదు. అందుకని సిబ్బంది సంఖ్యను పెంచి ఆదివారాలు పండగ సెలవులు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే 10వ పిఆర్సీ పూర్తయిపోయి ఇప్పుడు 11వ పిఆర్సీ వచ్చింది. పిఆర్సీ లెక్కల ప్రకారం ఈరోజు కనీస వేతన 20,000 డిఏ రావాల్సి ఉంది. దాన్ని ఈ యొక్క అశుతోష్ మిశ్రా కమిటీ ఏదైతే చెప్పిందో ఆ యొక్క కమిటీ సిఫార్సుల ప్రకారం 20,000 కనీస వేతనం డిఏ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ యొక్క సమస్యలను ఇప్పటికైనా సరే ప్రభుత్వం, పాలకవర్గం, అధికారులు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ సిబ్బంది యొక్క ఆందోళన ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేశం గర్వించదగ్గ ఇంజనీర్ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 162వ జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే కార్యక్రమం ఏలూరులోని న్యూ అశోక్ నగర్ నందు గల లయన్స్ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గణేష్ బాబు మాట్లాడుతూ ఎన్నో నీటి ప్రాజెక్టులు పూర్తి అవటానికి వివిధ ప్రాంతాల్లో వరద ముంపు గురి కాకుండా ఏర్పాటు చేయడంలో, పలు విద్యా సంస్థలు ప్రారంభించడంలో తన శక్తియుక్తులు అందించిన మహనీయుడు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు. ప్రముఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎంవి కృష్ణారావు, ససిఆర్ఆర్ ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ ఇంజనీర్ మాగంటి రాజా రామ్మోహన్ రావు, ససిఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అక్కినేని శివకుమార్లను సన్మానించి వారి సేవలను కొనియాడారు. సన్మాన గ్రహీతలు తమ స్పందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నీటి అవసరాలు, నీటి లభ్యత గురించి వివరించి, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రోగ్రెస్, భవన నిర్మాణంలో సాంకేతిక విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జిల్లా గవర్నర్లు డాక్టర్ వై జగన్మోహన్ రావు, వి మురళీమోహన్ రావు, లయన్స్ జిల్లా నాయకులు ఎల్ వెంకటేశ్వరరావు, డాక్టర్ డి సుబ్బారావు, రీజియన్ చైర్మన్ వి వెంకటేశ్వరరావు, జోన్ చైర్మన్ కమ్ముల ఆదినారాయణ, క్లబ్ సెక్రటరీ క్రే శ్రీరామ్మూర్తి, ఇంజనీర్స్ కానాల శ్రీనివాసరావు, జి బసవరత్నం, బి రంగారావు, లయన్స్ పుర ప్రముఖులు పాల్గొన్నారు.
49 ఉంటే ప్రపంచ జనాభా ఈరోజు 800 ఉంది. మరి అంటే మన భారతదేశానికి లెక్కేసుకుంటే పద్మ విభూషణ్ కీర్తి శేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ద్వితీయ వర్ధంతి సందర్భంగా హేలాపురి సింగర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ గురువారం వైఎంహెచ్ఏ హాల్ నందు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వర నీరాజనం సినీ సంగీత విభావరిని నిర్వహించనున్నట్లు ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ వై అర్జున్ కార్యదర్శి రవి సాతునూర్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా కార్యక్రమ వివరాలను తెలుపుతూ ముద్రించిన గోడ పత్రికలను ముఖ్య అతిథి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ఎన్జిఓస్ అసోసియేషన్ నాయకులు చోడగిరి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈ సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు రాజకీయ ప్రముఖులు, సంఘ సేవకులు, ఉద్యోగ సంఘ నాయకులు హాజరు కానున్నారని, అలాగే గాయని గాయకులచే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన మధురమైన గీతాలను ట్రాక్స్పై ఆలపించడం జరుగుతుందని తెలిపారు. అధిక సంఖ్యలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, సంగీత ప్రియులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 25 ఆయన వర్ధంతి. ఆ సందర్భంగా హేలాపురి సింగర్స్ అసోసియేషన్ మన ఏలూరులో ఉన్నటువంటి గాయకులందరి చేత సెప్టెంబర్ 22న వైఎంహెచ్ఆర్ ఏలూరులో ఆయన వర్ధంతిని నివాళులర్పించే నిమిత్తం స్వర నీరాజనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి మొత్తం ఏలూరులో ఉన్నటువంటి సింగర్స్ అందరూ కూడా వచ్చి ఆయనకు సంబంధించిన పాటలన్నీ కూడా పాడటం జరుగుతుంది. ఆ కార్యక్రమం వైఎంహెచ్ఓ హాల్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. దానికి విశిష్ట అతిథిగా మా ఎన్జిఓ సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేయడం వచ్చాము. మనకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులు అలాగే గాయకులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. సిపిఐ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్లో సిపిఐ 24వ జాతీయ మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ అక్టోబర్ 14 నుండి విజయవాడలో జరిగే జాతీయ మహాసభలకు కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ప్రతినిధులుగా పాల్గొంటున్నారని చెప్పారు. వీరితో పాటు 30 దేశాల కమ్యూనిస్ట్ పార్టీ విదేశీ ప్రతినిధులు, వామపక్ష పార్టీల నాయకులు ప్రతినిధులుగా హాజరవుతారని అన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ మహాసభలు 1975లో మన రాష్ట్రంలో జరిగాయని, 47 సంవత్సరాల తర్వాత విజయవాడలో జరుగుతున్నాయని తెలిపారు. మోదీ అధికారం చేపట్టిన తర్వాత చట్టసభల్లో దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తున్నారని, ప్రశ్నించే వారిని వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్య వ్యవస్థ పరిరక్షణకై వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాన్ని ఐక్యపరిచి బలోపేతం చేయడానికి మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, సన్నేపల్లి సాయిబాబు, కౌన్సిల్ సభ్యులు మావూరి విజయ, నాగం అచ్యుత్, ఎంఏ హకీం, కురెళ్ల వరప్రసాద్, ఏఐటీసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, ఉప్పులూరు రవి తదితరులు పాల్గొన్నారు. అందుకోసం ఆయన అనుసరిస్తున్న విధానాలకి వ్యతిరేకంగా ఇవాళ సిపిఐ జాతీయ మహాసభలో పోరాట రూపాలను రూపొందించదలుచుకుంది సిపిఐ. అయితే దీనికి సంబంధించి ఆ ఏత్రాలు చేయడానికి అన్ని వర్గాల ప్రజల్ని సహకరించమని ప్రత్యేకంగా అర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే 30 దేశాల నుంచి ఫారిన్ డెలిగేట్స్ వస్తారు ఈ మహాసభ తీరుతీరు నిర్వహణ తీరుతీరుని గమనించడానికి. భారత ఎన్నికలలో భారతదేశంలో వామపక్ష లౌకిక శక్తుల ప్రజాసంత శక్తుల ఐక్యంతో బీజేపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకంగా దాన్ని ప్రభుత్వాన్ని గద్దించి వామపక్షాలు లౌకిక శక్తులు ప్రభుత్వం ఏర్పడేయడం కోసం ఈ మహాసభలో తీర్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం గత 20 సంవత్సరాలుగా రైతు వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. ఈ యొక్క విధానాలకి వ్యతిరేకంగా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా సిపిఐ ఇతర వామపక్షాలని లౌకిక శక్తులు కలుపుకొని పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఆందోళన కూడా ఈ మహాసభలో తీర్మానం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఉందో దేశంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన విపరీతమైన
అధిక ధరల భారం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగుతూ ఉన్నారు. కార్మిక చట్టాలను హరించి రైతు చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది గురి చేసి వారి ఉద్యమంతో వెనక్కి తగ్గి మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఇటువంటి దుందుడుకు వైఖరితో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నటువంటి వీటిపైన ప్రభుత్వం పైన కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటాలు చేస్తూ ఉన్నాం, చేశాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇండియాలో అతిపెద్ద ఐఏఎస్ కోచింగ్ నెట్వర్క్ ALS IAS ALS ఆల్టర్నేటివ్ లెర్నింగ్ సిస్టమ్ న్యూఢిల్లీ ఇప్పుడు ఏలూరు సెయింట్ థెరీసా డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కు అర్హత సాధించే దిశగా కోచింగ్ ఈ సంవత్సరం నుండి 3 డిఫరెంట్ కోర్సులను ప్రవేశపెడుతోంది. డిగ్రీ ఏ గ్రూప్ వారైనా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులు ప్రతి శనివారం ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు పూర్తి స్థాయిలో ఐఏఎస్ MCP కోచింగ్ ఇవ్వబడును. క్లాసులు ప్రతిరోజు 7 గంటల నుండి 11 గంటల వరకు. ALS న్యూఢిల్లీ వారు గత 20 సంవత్సరాలలో 3,165 ర్యాంకులు సాధించి ప్రతి సంవత్సరం ఉన్న సీట్లలో 20% సీట్లు కైవసం చేసుకున్న సంస్థ. అడ్మిషన్స్ ఓపెన్ CHST సెయింట్ థెరీసా మహిళా కళాశాల, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 3. ఫోన్ నంబర్స్ 6305188955 and 8977955797. పశ్చిమ గోదావరి జిల్లాలో 70 సంవత్సరాల నుండి అత్యుత్తమ విద్యా ప్రమాణాలు పాటిస్తూ బోధనలో అగ్రగామిగా నిలిచి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఏజెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా మహిళా డిగ్రీ మరియు PG కళాశాల. మా కాలేజ్ ప్రత్యేకతలు 1987 నుండి అటానమీ హోదా, నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అటల్ ర్యాంకింగ్, ఏ బాండ్, ISO ధృవీకరణ, ఉత్తమ క్రమశిక్షణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సౌకర్యం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ డిగ్రీ కోర్సెస్. కాంటాక్ట్ CHSD సెయింట్ థెరీసా కాలేజ్ ఫర్ ఉమెన్, గౌరవరం, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు. ఫోన్ నంబర్స్ 0881225110998527218 మరియు 9441151156. వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాల వల్ల లౌకిక రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడిందని CPM ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అన్నారు. కాబట్టి బీజేపీ ప్రమాదం నుండి దేశాన్ని రక్షించుకోవడం కోసం అందరూ కలిసి రావాలని అన్నారు. CPM పిలుపు ఇచ్చిన దేశ రక్షణ భేరీ యాత్రలో భాగంగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికను CPM పార్టీ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ 2014లో బీజేపీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఈ రోజు ఉన్న ధరలను పోల్చి చూస్తే నేడు సామాన్య మధ్యతరగతి ప్రజలు బ్రతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో CPM దేశవ్యాప్తంగా దేశ రక్షణ భేరీ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, దానిలో భాగంగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో జింకానా గ్రౌండ్స్ నందు భారీ బహిరంగ సభ జరుగుతుందని, ఈ సభకు CPM అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావులు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగిస్తారని, ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు టీవీ రామకృష్ణ, ఆ పార్టీ నాయకులు పి ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీని కోరేది ఏంటంటే, దేశాన్ని అన్ని రకాలుగా ప్రమాదంలోకి బీజేపీ ప్రభుత్వం నెట్టేసింది, ధరలు పెంచింది, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తుంది, నిరుద్యోగాన్ని పెంచింది, అలాగే మన భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలోకి నెడుతుంది, వాళ్ళ సొంత మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలని చూస్తుంది, ఆఖరికి జాతీయ జెండాను కూడా అవమానపరిచే పద్ధతిలో వ్యవహరించి ఇప్పుడు మళ్ళీ పక్కదో పట్టించడం కోసం అరకర తిరంగా జెండాని నినాదాలు తీసుకొస్తుంది. ఏమాత్రం స్వాతంత్ర పోరాటంలో పాత్ర లేనటువంటి ఆ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దేశ స్వాతంత్రం గురించి గొప్పగా కబుర్లు చెప్తుంది, కానీ రెండో ప్రక్కన మాత్రం దేశ ప్రజల మధ్యన మత చిచ్చు రగిల్చే పద్ధతిలో, మత కలహాలు రేపే పద్ధతిలోనే వాళ్ళు మతోన్మాద ఎజెండాను ముందుకు తీసుకొస్తున్నారు. అన్నిటికీ మించి మన రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారు. ప్రజలందరూ ముందుకు రావాలి, మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, సెక్యులరిజంని
కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, భారాలు తిప్పికొట్టాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్కువ తిన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంది. నవరాలు తప్ప రెండో మాట లేకుండా విపరీతమైన భారాలు మోపుతూ ఉంది. వాళ్ళు ఎలా చెప్తే అలా విని ఇక్కడ విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి కరెంటు బిల్లులు పెంచేసింది, నిర్బంధానికి గురి చేస్తూ ఉంది. దీని మీద తెలుగుదేశం వారు వైసీపీ గురించి మాట్లాడుతున్నారు, బీజేపీ విధానాల గురించి మాట్లాడట్లేదు. ఆఖరికి మన రాష్ట్ర రాజధాని విషయంలో కూడా బీజేపీ కపట నాటకం ఆడుతుంది. కాబట్టి ఈ విషయంలో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూడా ప్రజల తరఫున మాట్లాడేదానికోసం సిద్ధపడి బీజేపీ వైఖరిని ఎండగట్టాలని చెప్పేసి ఈ విషయాలన్నింటినీ ప్రజలకు తెలియజేయడం కోసం 24న విజయవాడలో జరుగుతున్న భారీ బహిరంగ సభకి ప్రజలందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. ఏలూరు గైనార్కే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ సమరిటన్ క్యాన్సర్ హాస్పిటల్ వంగాయిగూడెల్లో రక్తదానం, అలాగే 150 మంది పేషెంట్స్కు ఆహారాన్ని అందించారు. ఇంజనీర్స్ డే సందర్భంగా 10 మంది యువ ఇంజనీర్స్ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, వెంకటేశ్వరరావు, రత్నకుమార్, అవినాష్ రాజు, క్లబ్ ప్రెసిడెంట్ వేమా జ్యోతి, విమెన్ లీడర్ పద్మావతి, శిరీష, పద్మ, అనురాధ మరియు ఇతర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటుకు విశేష స్పందన లభిస్తుందని రెడ్డి అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమేనని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అవినీతి రహిత సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. స్థానిక 39వ డివిజన్లో నగర ఉపాధ్యక్షులు బొత్స మధు ఆధ్వర్యంలో పాదయాత్రను జన నీరాజనాల నడుమ ప్రారంభించారు. ఏలూరు నియోజకవర్గంలో నిర్విరామంగా పోరుబాటును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జనసేన రవి, జాయింట్ సెక్రటరీ ఎట్రంచి ధర్మేంద్ర, కార్యవర్గ సభ్యులు బోండా రామునాయుడు, కార్యనిర్వాహక కార్యదర్శి గొడవర్తి నవీన్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు నిమ్మల శ్రీనివాస్, బొద్దాపు గోవిందు, కందుకూరి ఈశ్వరరావు, బుద్దా నాగేశ్వరరావు, మజ్జి శ్రీను, మజ్జి హేమంత్, స్థానిక నాయకులు వినోద్, సాయి రామ్ సింగ్, యు ప్రసాద్,
కావూరు వాణి, లంక ప్రభావతి, సరళ, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 33 నెలలు కాలం గడిచినప్పుడు కూడా కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, వాటర్ పరిశుభ్రమైనటువంటి వాటర్ అందించేటట్లో కానీ, శానిటరీ చేయించేటువంటి విధానంలో కానీ ఇవేది చేయకుండా చెత్త ఆలోచనలతో చెత్త పన్ను వసూలు చేస్తూ ఉంది. ఈ పరిస్థితిలో ఎక్కడికి వెళ్తున్నా కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని, ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరమని, మరి ఈ రోజున కౌలు రైతులు 3000 మందికి పైగా మరణించినప్పుడు మరి వారి అందరికి కూడా ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి పిల్లల్ని దత్తత తీసుకుని మరి స్పందించేటువంటి కార్యక్రమాలు కానీ, ఈరోజు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ జనసేన పార్టీ ముందుకొచ్చి ఆ యొక్క సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వాన్ని నిద్రలేపేటువంటి ప్రక్రియని ప్రారంభించడం జనసేన పార్టీ వల్ల అవుతున్నది. ఇప్పటికైనా మిగిలిన 21 నెలల పరిపాలనలో మీ యొక్క తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు 5,000 ప్రజా పోరు వీధి సభలు నిర్వహించడానికి నిర్ణయించిందని, ఇందులో భాగంగా ఏలూరు అసెంబ్లీలో 50 ప్రజా పోరు వీధి సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, ప్రజా పోరు వీధి సభలు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నడపన దానభాస్కర్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సభల ద్వారా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి చేస్తున్న సహాయ సహకారాలు, పలు ప్రాజెక్టుల గురించి మరియు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, అదేవిధంగా స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ద్వారా సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నామని చెప్పారు. ఈ సభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహా ఇన్ఛార్జ్ ఇలపకుర్తి కుసుమ కుమారి, సమన్వయకర్త గాది రాంబాబు, సెంట్రల్ మండలం అధ్యక్షులు బాడిత నారాయణరావు, తూర్పు మండల అధ్యక్షులు లక్కోజు అనిల్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. నిర్ణయించింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభలను 5,000 సభలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఏలూరు అసెంబ్లీలో 50 సమావేశాలు నిర్వహించడానికి సన్నాహగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సభల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల్ని, అలాగే ఈ రాష్ట్రానికి చేస్తున్న సహాయ సహకారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా, అదే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి తద్వారా ఈ ప్రజల్లో అవగాహన కలగజేసి అదేవిధంగా స్థానిక సమస్యల మీద దృష్టి సారించి సమస్యల మీద పోరాటం చేసి అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం చేసే విధంగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ రేపొద్దున రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత అవసరం అనే విషయం ప్రజల చేత ఆలోచింపజేసి ఒక ప్రబల శక్తిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిలబడటానికి ఈ సభలు మూలకారణం అవుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇదే విధంగా ఏలూరు అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదే ప్రజలు కూడా ఈ సభలు సమావేశాలని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ నెల 19వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు ప్రజాపోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక 5,000 సభలు నిర్వహించాలని ఒక ప్రణాళిక రచించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏలూరు నగరంలో నడపన దానభాస్కరరావు అసెంబ్లీ ఇన్ఛార్జ్, అలాగే మండల అధ్యక్షులు ఈ వీరి సమక్షంలో ప్రతి డివిజన్లో ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను దోచుకొని మీట నొక్కితే డబ్బులు ఇస్తున్నామనే పేరుతో అభివృద్ధిని ఎలా వెనక నెట్టివేసింది, అలాగే కేంద్రం గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, రాష్ట్రానికి ఇచ్చిన నిధుల్ని ప్రజలకు వివరించి ప్రజలను చైతన్యవంతం చేసి భారతీయ జనతా పార్టీని ఒక బలమైన శక్తిగా రూపొందించడంలో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటామని, ఈ సందర్భంగా నగరంలో ఉన్న కార్యకర్తలు, ప్రజలు అందరూ ఈ కార్యక్రమం సహకరించి విజయవంతం చేయవలసింది. ఏలూరు అర్బన్ జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరియు జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి
చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బొద్దాని శ్రీనివాసరావు, నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్కోజు రాజగోపాలాచారి, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు చిదిరిపోయిన శ్రీనివాస్, యాదవ సంఘం నాయకులు కిల్లారు బుజ్జి, రాష్ట్ర బీసీ నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, బీసీల ఆడపిల్లల పెళ్లికి నిమిత్తం ఒక అన్నగా పెళ్లి కానుకగా 50,000 రూపాయలుగా ప్రకటించిన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీ కులాల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ కులాల్లో పెళ్లి చేయటం ఎంతో కష్టసాధ్యమైందని, ఇలాంటి సందర్భంలో ఒక అన్నగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెళ్లి కానుకగా 50,000 రూపాయలు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. తమ బీసీలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండే ఆళ్ల నానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జరజాపు రఘు, మల్లెపూడి రాజు, అలమంద రామారావు, గొర్ల రామారావు, ఎచ్చర్ల ఉమ, ఎర్లగడ్డ నాగు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కొత్త పథకం మరి ఈ రోజున మరి 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అది ఆ యొక్క పథకం మరి వైఎస్ఆర్ పెళ్లి కానుక మరి యొక్క పేదవాళ్ల కోసం, బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళ కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ పెళ్లి కానుక అనే పథకం చాలామందికి, రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి, మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి చాలా అక్కడికి వస్తుంది. మరి ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బీసీ సోదరులు అందరూ కలిసి ఈ రోజున మరి యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతగా మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మా బీసీని ఎంతో విశ్వసించి సింహభాగం పై ఏ పదం అయినా సరే బీసీని గుర్తుపెట్టుకొని ఆయన మాకు ఇస్తూ ఉన్నారు. అలాగే ఈ పథకాలన్నీ కూడా మా బీసీ వర్గాల్లో తీసుకుని వెళ్ళి ఆ ఏ వర్గాల్లో ఎక్కడన్నా ఏ పథకం ఆగినా సరే మా నాయకులు వద్దాని గారు కానివ్వండి, ఇతర నాయకులు అందరి దృష్టికి తీసుకుని వెళ్ళి మేము ఈ పథకాలన్నీ కూడా మా బీసీ సోదరులకి ఎలా అందుబాటులో ఉండి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి జిల్లా యాదవ సంఘం, నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరి పాలాభిషేకం చేస్తున్నాం. మరి ఆయన కొత్తగా ఒక పథకాన్ని శ్రీకారం చుట్టారు, ఈ పథకాన్ని వర్తింపజేశారు. మరి ఆయనకి మా సంఘం తరఫున, మా బీసీల తరఫున, ఎస్టీల తరఫున ఆయనకు ఒక శుభాకాంక్ష చేస్తున్నాం. అలాగే మా నాయకుడు ఆల్లాని గారు బీసీలకి సరైన స్థానం కల్పిస్తూ అందుకు ఆయన కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులు జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కదం తొక్కారు. మా భూమి మా తల్లి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డుపై వంటావార్పు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైత సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులకు తెలంగాణ కంటే తక్కువ పరిహారం ఇచ్చి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైత సంఘం సీనియర్ నాయకులు ఉండవల్లి కృష్ణారావు, జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతుల పోరాట కమిటీ నాయకులు కొట్టు కనక నరసింహారావు, పుసులూరి శ్రీహరి, వడ్లపూడి శ్రీనివాసరావు, జమ్ముల ఉదయభాస్కర్, ముళ్లపూడి అశోక్, నల్లమోతు రవిప్రసాద్ తదితరులు మాట్లాడుతూ, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వసిత రైతులు ఆచంట గోపాలకృష్ణ, కొడవటి రామకృష్ణ, మార్ని శ్రీనివాస్, చీకటి శ్రీనివాసరావు, కందేపు సురేష్, వెదుళ్ల నాగేశ్వరరావు, కాటంరెడ్డి నాగేశ్వరరావు, వందనపు సాయిబాబా, గోలి నరసింహారెడ్డి, మాండ్రు సూర్యచంద్రం, చీకటి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైవే భూ నిర్వాసిత రైతాంగానికి న్యాయమైన పరిహారం అంటే ఎకరానికి 50 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని, అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేలో సర్వీస్ రోడ్లు ఇవ్వాలని, అండర్ పాస్ నిర్మాణం చేయాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని, అలాగే ఆర్బిట్రేషన్ల విచారణ ఏదైతే ఉందో అది పూర్తి చేసి
జిల్లా కలెక్టర్ గారు వెంటనే తీర్పు జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి కోర్టులో ఆర్బిట్రేషన్ వేసుకుంటే ఇంతవరకు విచారణ పూర్తి చేయలేదు, రేపు మా పంట కాలయాపన చేస్తా ఉన్నారు, ఒకవైపేమో రోడ్డు పనులు మొదలు పెట్టారు, రైతులను మభ్యపెట్టి రోడ్డు పనులు చేస్తూ ఇవాళ రైతులకు గొంతు కోయాలి, రైతులకు అన్యాయం చేయాలి, రైతుల నోట్లు మట్టి కొట్టాలని చెప్పేసి ఇవాళ హైవే అథారిటీ అధికారులు ప్రభుత్వాలు అధికారులు వహించడం ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆర్బిట్రేషన్ విచారణ పూర్తి చేసి రైతులకి పరిహారం పెంచుతూ ఎకరానికి 50 లక్షల పరిహారం వచ్చే విధంగా వెంటనే జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బోర్లు కోల్పోయిన వాళ్ళకి బోర్లు ఇవ్వాలి, అట్లాగే ఒకవైపు బోర్ ఒకవైపు భూమి ఉన్న వాళ్ళకి బోర్ నుంచి నీళ్లు వెళ్లే విధంగా కింద నుంచి పైప్ లైన్లు వేయాలి, అలాగే చెట్లు షెడ్లు బోర్లు అన్నింటి కూడా న్యాయమైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. లేని పక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. క్షేత్ర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ద్వారకా తిరుమలను విజువల్లీ క్లీన్డ్ విలేజ్గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని శానిటేషన్ సిబ్బంది, పంచాయతీల కార్యదర్శులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సచివాలయ సిబ్బంది కలిసి దాదాపు 200 మంది వరకు గ్రామంలో తిరుగుతూ క్షేత్రాన్ని శుభ్రం చేసే కార్యక్రమాన్ని తలపెట్టారు. డివైడర్ల పక్కనున్న చెత్త చెదారం, అలాగే రోడ్డు పక్కనున్న మార్జిన్లో ఉన్న చెత్తను తొలగించడం, పిచ్చి మొక్కలను తీసివేయడం వంటి కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటం స్వర్ణలత, ఎంపీడీఓ సుబ్బరాయన్, కార్యదర్శి ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాలు సీఈఓ గారు, సీఈఓ జడ్పీ గారు ఆదేశాలు, డిపిఓ గారు ఆదేశాల మేరకు మన మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఆదేశాల మేరకు మనం ద్వారకా తిరుమల గ్రామాన్ని ఈరోజు విజువల్లీ క్లీన్ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం మండలంలో ఉన్నటువంటి శానిటరీ స్టాఫ్ని అందరినీ కూడా, శానిటేషన్ స్టాఫ్ని అందరినీ కూడా ద్వారకా తిరుమల తీసుకురావడం జరిగింది. ద్వారకా తిరుమలని విజువల్లీ క్లీన్ విలేజ్గా తీర్చిదిద్దడం కోసం డివైడర్ల పక్కన చెత్తను కానీ, రోడ్డు పక్కన వలరబుల్ పాయింట్స్ని కానీ గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసి వాటిని అన్నింటినీ తొలగించడం, ఈ రోజు నుంచి ఈ గ్రామాన్ని విజువల్లీ క్లీన్ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన శానిటేషన్ కలిగిన విలేజ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మన స్థానిక సర్పంచ్ గారి సహకారంతో, మండలంలో ఉన్నటువంటి సెక్రటరీలందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇది దాదాపు మనం విజయవంతంగానే చేయడం జరుగుతుందండి. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారి సహకారం కూడా పూర్తిగా మాకు అందరం, గ్రామంలో ఉన్న పెద్దలందరూ సహకరించడం, దానివల్ల మేము ఇంత ఈ కార్యక్రమాన్ని ఇంత స్థాయిలో చేపట్టగలిగాం. వాల్ ఆఫ్ కైండ్నెస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం దొండపాడులోని పరివర్తన డెఫ్ అండ్ డెమ్ స్కూల్ పిల్లలకు సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారికి దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ నిర్వాహకులు వెంకటరమణ మాట్లాడుతూ, తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతృప్తికరంగా ఉందని, ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హేమలత, కఠారి భాస్కర్రావు, కోలా భాగ్యలక్ష్మి, వైవి సూర్యకళ, ఎం మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరివర్తన డెఫ్ అండ్ డెమ్ స్కూల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి స్కూల్లో ఉన్న పిల్లలకు, అందరూ కూడా చిన్నపిల్లలు 5 ఏళ్ల వయసు నుంచి సుమారుగా 15 ఏళ్ల వయసు పిల్లలు ఇక్కడ చాలామంది ఉండటం జరిగింది. 100 మంది దాకా ఆడపిల్లలు, మగపిల్లలు కూడా వీరందరికీ 2-3 సందర్భాల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలందరినీ చూసిన తర్వాత వాళ్ళకి అన్నదానంతో పాటు వస్త్రదానం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచనతో ఈ పిల్లలకి వాళ్ళు ఇవ్వడానికి 100 మంది పిల్లలకి బట్టలన్నీ కూడా ఇవన్నీ తీసుకొచ్చి అందరి పిల్లలకి కూడా వాల్ ఆఫ్ కైండ్నెస్ అనేటువంటి సోషల్ ఆర్గనైజేషన్ ఫౌండర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా ఈ బట్టలు అందజేయడం జరుగుతుంది.
పనుల ప్రాధాన్యతను బట్టి ఒక ప్రణాళికతో ప్రభుత్వం చేపట్టే అన్ని పథకాలు అమలు అయ్యేటట్లు అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎంపీపీ రాంబాబు అన్నారు. గురువారం చింతలపూడి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం క్షేత్రస్థాయిలో అమలు అయ్యేటట్లు సచివాలయ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందని చెప్పారు. హౌసింగ్ ఏఈ వివేకానంద మాట్లాడుతూ మండలంలో మంజూరైన ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు ఆయా గ్రామ సభల నుండి సేకరించి రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ మణికుమారి, మండల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పంచాయతీలకు వస్తున్న నిధులు ఖర్చు చేసే విషయంలో తప్పనిసరిగా మంచినీరు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణం తదితర అంశాలకు ప్రాతినిధ్యం ఉండేలా కార్యదర్శులు నివేదికలు తయారు చేయాలని ఎంపీపీ రాంబాబు కోరారు. ఎంపీపీ కార్యాలయంలో మండల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈఓపీఆర్డి విక్టర్ బాబు మాట్లాడుతూ ప్రాధాన్యతా అంశాలను ఆయా సర్పంచులతో చర్చించి నివేదికలను తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు. గడప గడపలో రోడ్లు ఒకటే కాదు సమస్య, స్ట్రీట్ లైట్స్ కూడా చాలా కంప్లైంట్ ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సర్పంచ్లతో మాట్లాడి వాళ్ళ దాని మినిమం 3 lakhs ఈ మెయింటెనెన్స్ కోసం మీరు అప్గ్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే లైటింగ్, స్ట్రీట్ లైట్స్ అని చాలా ఇంపార్టెంట్. ఒకసారి చెప్తున్నాను ఎస్డబ్ల్యూ సైడ్ అది కూడా శానిటైజర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఈ 17-20 lakhs 3 lakhs తీసి మిగిలిన 17 lakhs వేరే వాటి వాళ్ళకి ఎలా కావాలంటే అలా ప్లానింగ్ చేస్తున్నారండి. సో దాంట్లో కాబట్టి కలెక్టర్ గారు ఇది లేకుండా అయితే వర్క్స్ అనేవి అన్నీ అప్రూవల్ అవ్వవు. మీరు ఒకవేళ ఇది లేకుండా మీరు పంపించినా ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రయారిటీ శానిటేషన్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఈ మూడు కూడా అందులో మినిమం 3 lakhs పెట్టి మిగిలిన వాటిలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెడితే అది కొంతవరకు మన పంచాయతీలో ఒక అది మొత్తం ఊరు పెద్దది కాబట్టి అన్నీ ఎక్కడక్కడ పెట్టలేదు. ఒక సైడ్ నుంచి ప్రోగ్రెస్ పెట్టుకోవాలి. అప్పుడు మా ఎంపీపీ నిధులు కానీ జెడ్పీటీసీ గారి నిధులు కానీ ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా, రేపు ఎమ్మెల్యే గారికి వచ్చే స్పెషల్ గ్రాంట్ ఏదైనా ఉన్నా మళ్ళీ ఇంకా ప్రయారిటీ బేస్ కింద వేరే విలేజ్ వేరే ఏరియా చేయడానికి బాగుంటుంది. అది మీరు క్లియర్గా చెప్పండి. అక్కడ ఏంటంటే పొలిటికల్ ప్రెజర్ ఉంటుంది, నాకు ఇది కావాలి మాకు ఇది కావాలని అడిగి కూడా అందరూ ఉంటారు. కాబట్టి సర్పంచ్ గారు ఏం చేస్తారు, జనరల్గా అది చేద్దాం చేద్దాం అంటారు. కానీ వచ్చే అమౌంట్ ఇవన్నీ చేయలేవు. చేసే దాంట్లో కూడా ఒక ఏరియా నుంచి సెలెక్ట్ చేసుకొని వస్తే నెక్స్ట్ టైం వచ్చి ఏ బడ్జెట్ కూడా ఆ ఏరియా కూడా వేరే ఏరియాకి వెళ్ళిపోవడం. సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యువత ముందుకు రావడం అభినందనీయమని 36వ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ పేర్కొన్నారు. గురువారం శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో హేమసుందరి సురేష్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దంపతులను బీఎస్కే అభియుత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం చిత్ర విచిత్ర వేషాలు, డప్పు వాయిద్యాలతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో స్వామివారిని ప్రత్యేక వాహనంపై అలంకరించి పురవీధుల్లో ఊరేగించి గణనాథునికి వీడ్కోలు పలుకుతూ సాగనంపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించి ఉత్సవ కమిటీని ప్రత్యేకంగా అభినందించారు. We'll be right back.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చెక్కు చెదరని ఆదరణ అంబికా గ్రూప్స్ ఆధ్వర్యంలో నూతన ప్రోడక్ట్ ను ఆవిష్కరించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు, అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. మెరుగైన సేవలే లక్ష్యం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి కేసుల పురోగతిపై ఆరా తీసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. ఇరిగేషన్ డేటా కాంప్లెక్స్ లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు, చోడగిరి ఆధ్వర్యంలో పలువురు ఇంజనీర్లకు ఘన సత్కారం. ప్రజా సంక్షేమానికి పెద్దపీట, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే డిఎన్ఆర్ వెల్లడి. విద్యతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి, బీజీటీఓ స్కూల్లో జూడో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ళ శ్రీలక్ష్మి. వెల్లువెత్తిన ఆనందం, పేద కుటుంబాలకు మేలు చేసే కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్ కు క్షీరాభిషేకం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. నమస్తే.